మహానుభావులు నేను మీ శ్రీకాంత్ కుమార్ ఇవాళ మహానుభావులు పత్రికా రచయితగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి భారతదేశంలోనే పేరెన్నికగన్న పత్రికా సంపాదకుడిగా తెలుగువారి కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసినటువంటి శ్రీ జీవి కృపానిధి గారి గురించి జీవి కృపానిధి గారు తెలుగువారన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు జీవి కృపానిధి గారు పద్దెనిమిది వందల తొంభై ఆరు జూన్ ఇరవై నాలుగో తేదీన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు ఆయన మచిలీపట్నంలోని కళాశాల విద్యదాకా చదువుకున్న తర్వాత మద్రాసులో ఆయన ప్రెసిడెన్సీ కళాశాలలో బిఏ ఆనర్స్ చేసి మద్రాస్ లా కాలేజ్ నుంచి బిఎల్ డిగ్రీని ఆయన పొందారు ఆ రోజుల్లో ఏంటంటే భారతదేశంలో జాతీయోద్యమంలో ప్రవేశిస్తున్నటువంటి నాయకులలో జాతీయోద్యమంలో జాతీయోద్యమం చేత ఆకర్షించబడుతున్నటువంటి నాయకులలో జాతీయ స్థాయిలో మహాత్మా గాంధీ గారి ప్రభావం ఎంత ఉండేదో తెలుగువారి మీద ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి ప్రభావం అంతా ఉండేది టంగుటూరు ప్రకాశం పంతులు గారి పిలుపు మేరకు టంగుటూరి ప్రకాశం పంతులు గారి ప్రభావానికి లోనైనటువంటి జీవి కృపానిధి గారు టంగుటూరు ప్రకాశం పంతులు గారిని చేరుకున్నారు ఎందుకంటే ఈయన చెన్నైలో ఉన్నారు ఆయన చెన్నైలో ఉన్నారు ఇవాల్టి చెన్నై అప్పటి మద్రాసు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఆయన టంగుటూరు ప్రకాశం పంతులు గారు తెలుగువారందరి కోసం ఒక పత్రిక పెట్టాలి మద్రాసులో ఉన్నటువంటి తెలుగువారి వార్తల కోసం ఒక ఆంగ్ల పత్రికను పెట్టాలని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నటువంటి రోజులు అట్లా ఆలోచిస్తూ ఎందుకంటే మద్రాసులో వస్తున్నటువంటి పత్రికలు తెలుగు వాళ్ళకు సంబంధించి తెలుగు ప్రముఖులకు సంబంధించి తెలుగువారు చేస్తున్నటువంటి సేవా ధార్మిక సాంస్కృతిక సారస్వత కార్యక్రమాలకి రాజకీయ కార్యక్రమాలకి సంబంధించినటువంటి వార్తలు చాలా తక్కువ ప్రచురితం కావటంతో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ప్రకాశం పంతులు గారి మానస పుత్రిక స్వరాజ్య పత్రిక ఆరంభమైంది స్వరాజ్య పత్రిక ఆదిలో అందరి మీద జాతీయోద్యమ ప్రభావాన్ని కలిగించడానికి తెలుగువారందరిలో అక్కడ చెన్నైలో నివసిస్తున్నటువంటి అందరూ కూడా వాళ్ళు తమలో దేశభక్తిని పెంపొందించుకోవడానికి అవసరమైనటువంటి ఆ వ్యాసాలు కథనాలు రచనలు స్వరాజ్య పత్రికలో మీది ప్రచురితం ప్రచురితమవుతుండేవి కృపానిధి గారు ఎప్పుడైతే ఇక్కడ కార్యాలయ నిర్వహణ బాధ్యతలు నిర్వహించడం మొదలు పెట్టారో ఆ తర్వాత కృపానిధి గారు సంపాదక వర్గంలో చేరి సుమారు పన్నెండు సంవత్సరాల పాటు సంపాదక వర్గంలో తనదైనటువంటి శైలిలో ఆయన రాణించడం జరిగింది పునాది అక్కడ వేసుకున్నారు జీవి కృపానిధి గారు ఎందుకంటే ఆ తర్వాత జీవి కృపానిధి గారు స్వరాజ్య పత్రిక మూతపడుతుందని తెలుసుకున్న తర్వాత బాధాతప్త హృదడై కొద్ది మాసాలకు ముందే ఇంక స్వరాజ్య పత్రిక కొద్ది మాసాల్లో ఇంక మూత పడిపోతుందని తెలిసిన వెంటనే ఆయన పత్రిక నుంచి బయటికి రావడం జరిగింది చాలా బరువెక్కిన హృదయంతో ఆయన బయటికి రావడం జరిగింది పన్నెండు సంవత్సరాల పాటు ఓనమాలు దిద్దుకున్నారనమాట ఆయన స్వరాజ్య పత్రికలు అట్లాంటిది ఆ పత్రిక ఆగిపోతోంది ఎందుకంటే కార్యనిర్వహణ కానీ ఆ వ్యయప్రయాసాలు కానీ ఆ రోజుల్లో జాతీయ నాయకులందరూ ఎట్లా ఉండేవాళ్ళు అంటే తమ ఆస్తుల్ని తమ ఇళ్లని తమ వాహనాలని అన్నింటినీ కూడా తెగనమ్ముకొని దేశం కోసం వాళ్ళు దేశభక్తి చాటుకుంటూ భారతదేశానికి స్వాతంత్రం రావాలని కాంక్షించి వాళ్ళందరూ ఈ జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి మహానుభావులు కాబట్టి అట్లా స్వరాజ్య పత్రిక మూతపడగానే ఆయన బయటకు వచ్చారు వచ్చారు జీవి కృపానిధి గారు వెలుపలికి వచ్చి ఆయన ఇండియన్ న్యూస్ క్రానికల్ అని చెప్పేసి ఆయన ఒక పత్రికని చెన్నై నుంచి ఆయన ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు యాభై సంవత్సరాల మధ్య కాలంలో ఇండియన్ న్యూస్ క్రానికల్ పత్రికని విజయవంతంగా తీసుకురావడం జరిగింది తన కొందరు మిత్రుల సహకారంతో ఇండియన్ న్యూస్ క్రానికల్ని ఆయన వ్యవస్థాపించి దానిని సజావుగా మూడు సంవత్సరాల పాటు ఆయన తీసుకురావడం జరిగింది ఆ తర్వాత ఈ పత్రిక కూడా మూతపడిన తర్వాత ఇట్లా కాదని చెప్పేసి జీవి కృపానిధి గారి ఏకా ఢిల్లీకి వెళ్ళి అక్కడ దేవదాస్ గాంధీ గారు ఆయన నాయకత్వంలో ఆయన సంపాదకత్వంలో వెలువడుతున్నటువంటి హిందూస్థాన్ టైమ్స్లో ఆయన విలేకరిగా తన ప్రస్థానాన్ని తిరిగి కొనసాగించారు హిందూస్థాన్ టైమ్స్ ఇవాళ మనం హిందూస్థాన్ టైమ్స్ పేరు విన్నా కూడా మనకి ఏమని అనిపిస్తుందంటే హిందూస్థాన్ టైమ్స్ డెకెన్కర్ హెరాల్డ్ ఇట్లాంటి పత్రికల పేర్లు విన్నప్పుడు మనకు జాతీయోద్యమాల్లో వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రతిభని తర్వాత వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ పాండిత్య ప్రకర్షణి వెలికి తీసినటువంటి వ్యక్తులు అనమాట అట్లాగే నేషనల్ హెరాల్డ్ పత్రిక కూడా ఈయన హిందూస్థాన్ టైమ్స్లో విలేకరిగా చేరారు హిందూస్థాన్ టైమ్స్లో విలేకరిగా చేరడం ఏంటంటే ఈయన జీవితాన్ని ఒక మేలిమి మలుపు తిప్పింది అదేంటంటే హిందూస్థాన్ టైమ్స్లో జీవి కృపానిధి గారు స్వాతంత్రం భారతదేశానికి సిద్ధించిన తర్వాత ఆయన చేరారు చేరిన తర్వాత సుమారు పదిహేను సంవత్సరాల పాటు ఆయన హిందూస్థాన్ టైమ్స్లో ఉండి ఒక విలేకరు స్థాయి నుంచి ఆయన ఎడిటర్ స్థాయి దాకా హిందుస్థాన్ టైమ్స్లో జీవి కృపానిధి గారు ఆయన కృషి చేయడం జరిగింది సాధారణమైనటువంటి విషయం కాదు ఒక తెలుగువాడు అందున ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి అక్కడ వస్తున్నటువంటి ఒక పత్రికలో చేరి విలేకరిగా రాణించడమే కాకుండా ఏకంగా ఆ పత్రిక ఎడిటర్ స్థాయికి వెళ్ళి జీవి కృపానిధి గారు రాణించడం అంటే చాలా గొప్ప విషయం అనమాట ఆ వ్యక్తిలో అంతరాంతరాల్లో ఎంతో గొప్ప ప్రతిభ ఉంటే కానీ సాధ్యం కాదు ఎందుకంటే ఆయన చేసిందేమో బీఏ ఆనర్స్ ఆ తర్వాత మేము బీఎల్ డిగ్రీ పుచ్చుకున్నారు బిఎల్ డిగ్రీ పుచ్చుకున్న తర్వాత టంగూర్ ప్రకాశ్ వెంపంతులు గారు కూడా బారిస్టర్ అందరికీ తెలిసినటువంటి విషయం ఆయన పేరెన్ని గన్న న్యాయవాది అట్లాంటిది ప్రకాశం పంతులు గారి ప్రభావం చేత ఆయన దగ్గరికి చేరి ఆయన పెట్టినటువంటి స్వరాజ్య పత్రికల కొంతకాలం పనిచేసి ఆ తర్వాత మళ్ళీ ఆయన సొంతంగా పత్రిక పెట్టి అది విజయవంతం కాకపోవడంతో ఎట్లాగైనా సరే పత్రికా రంగంలోనే తరదైన శైలిలో రాణించాలని చెప్పి ఆయన ఢిల్లీకి వెళ్ళి హిందుస్థాన్ టైమ్స్లో ఒక సాధారణమైనటువంటి ఒక విలేకరుగా ఆయన తన జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టి అంటే జీరో నుంచి స్టార్ట్ చేయడం అంటారు ఆ రోజుల్లో గొప్పవాళ్ళందరూ ఎందుకు వాళ్ళని మహానుభావులుగా మనం కీర్తించుకుంటున్నాం ఎందుకు వాళ్ళని మహానుభావులుగా మనం స్మరించుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళందరూ కూడా కింద పడ్డా తిరిగి లేవడానికి ప్రయత్నించారు ప్రయత్నం మానేలేదు ప్రయత్నిస్తూనే ఉన్నారు మరణించేంతవరకు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం మహానుభావులుగా మనం వాళ్ళని వాళ్ళు మనం కీర్తిస్తున్నాం స్మరిస్తున్నాం హిందుస్థాన్ టైమ్స్ నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత ఆయన నేషనల్ బుక్ ట్రస్ట్కి ఆయన దాదాపు మూడు సంవత్సరాలు చైర్మన్గా ఉన్నారు ఆయనలోని పుస్తక ప్రియత్వం ఎందుకంటే పుస్తక పఠనం వాళ్ళందరూ ఏంటంటే పుస్తకాలు సేకరించడము పుస్తకాలు కొనడము ఆ తర్వాత పుస్తకాలకు సంబంధించిన ప్రపంచంలో విహరించడము ఇది వాళ్ళ జీవితంలో తెలియకుండా పెనవేసుకుపోతుంది నేషనల్ బుక్ ట్రస్ట్కి మూడు సంవత్సరాల పాటు చైర్మన్గా ఆయన సేవలు అందించారు తిరిగి ఆయన మళ్ళీ ఆయన పత్రికా రంగంలో ప్రవేశించాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు బెంగళూరు నుంచి వెలువడుతున్నటువంటి డెక్కన్ హెరాల్డ్ పత్రికకి జోసెఫ్ గారు తర్వాత జీవి కృపానిధి గారే డెక్కన్ హెరాల్డ్కి ఎడిటర్గా రావడం జరిగింది ఎడిటర్గా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం వరకు వరుసగా డెక్కన్ హెరాల్డ్ పత్రికకి ఆయన విశేషమైనటువంటి నిరుపమానమైనటువంటి సేవలు అందించి ఆ పత్రికని అగ్రభాగాన ఆ పత్రిక చేరుకోవడానికి కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి సంపాదకులు జీవి కృపానిధి గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి అరవై ఆరు దాకా డెక్కన్ హెరాల్డ్ పత్రికకి ఆయన ఎడిటర్గా విశేషమైన రీతిలో సేవలందించి ఆ పత్రిక పురోభివృద్ధికి ఆయన బాటలు వేశారు ఆ తర్వాత బెంగళూరులోనే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు బెంగళూరులోనే ఆయన తన శేష జీవితాన్ని గడపడం జరిగింది ఆయన కృష్ణా జిల్లా వాసి ముఖ్యంగా బందర్లో పుట్టి పెరిగారంటే చాలామందికి తెలియదు అనమాట ఆశ్చర్యపోతారు ఆయన తెలుగువారా అందరూ ఆయన్ని ఉత్తర భారతదేశానికి చెందినటువంటి విలేకరిగానే అక్కడ పుట్టి పెరిగినటువంటి పత్రికా రచయితగా పత్రికా సంపాదకుడుగానే ఆయన్ని భావిస్తూ వచ్చారు కానీ ఆయన అచ్చమైన స్వచ్ఛమైన తెలుగువారు అందున ఈ కృష్ణా తీరానికి చెందినటువంటి వారు కాబట్టి జీవి కృపానిధి గారు ఆ తర్వాత బెంగళూరులో తన శేష జీవితాన్ని ఆయన గడపడం మొదలుపెట్టారు జీవితాన్ని కూడా ఆయన ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా ఆయన ఎట్టి పరిస్థితుల్లో చివరి వరకు తుది శ్వాస విడిచే వరకు కూడా కలం విడిచిపెట్టలేదు ఆయన రాస్తూనే ఉన్నారు పత్రికా రంగానికి సంబంధించి ఆయన తనదైనటువంటి శైలిలో వ్యాసాలు రచనలు ప్రత్యేక కథనాలు అందిస్తూనే ఉన్నారు అలా అందిస్తూ పంతొమ్మిది వందల డెబ్బై మే ఇరవై ఐదో తేదీన బెంగళూరులోనే తుదిశ్వాస విడిచారు జీవి కృపానధి గారు ఇటువంటి ఎంతోమంది తెలుగువారు ఎంతో మంది మన దేశానికి చెందినటువంటి మన జాతీయ నాయకులు ఇట్లా వివిధ రంగాలలో విశేష కృషి చేసినటువంటి త్యాగధనుల్ని మహోన్నతమైనటువంటి మానవీయ మూర్తుల్ని ఈ మహానుభావుల కార్యక్రమం ద్వారా మీకు పరిచయం చేయడం నా మహద్భాగ్యంగా భావిస్తూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరో మహానుభావుడి పరిచయంతో మీ ముందుకు వస్తాను మీ శ్రీకాంత్ కుమార్